వెల్కమ్ టు మై ఛానల్. బ్లౌజులు కుట్టేటప్పుడు మనము జారిపోయే క్లాత్లు ఎక్కువ కుడుతూ ఉంటాము. అవి చాలా జారిపోతూ ఉంటాయండి. మనం డాట్స్ వేసుకున్నప్పుడు పైకి సపరేట్గా లోపల సపరేట్గా జాయింట్ అవుతూ ఉంటాయి. మనం ఇలా డాట్స్ వేసుకునేదానికి ఎలాగో గీసేసుకొని దానిపైన ఒక కుట్టు వేసుకుందాము. ఇప్పుడు మనకి అవి జాయింట్ అయిపోతాయండి. మనం వేసినప్పుడు సపరేట్ అవ్వకుండా జాయింట్ అవుతుంది. ఇలా మూడు పక్కల కుట్టేసుకుందాము. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ వస్తాయండి. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియో వెళ్తుందండి. ఇప్పుడు డాట్స్ వేసేసుకుందాము. ఇప్పుడు కరెక్ట్గా వస్తుందండి, లేకుంటే జారిపోతూ ఉంటాయి. కొత్తగా కుట్టే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం డబుల్ పీస్, సింగిల్ పీస్ కూడా చూద్దాము. ఈ సింగిల్ పీస్ వేస్తున్నాను చూడండి, ఇది మనకు చక్కగా ఉండదండి. చాలామంది వేసినప్పుడు చక్కగా ఉండదు, అది సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం దీనికి కూడా సైడ్కు డాట్స్ పెట్టుకుందాము. డాట్స్ పెట్టుకొని పైన ఒక కుట్టు వేసుకొని చూడండి, ఇప్పుడు ఎంత నీట్గా మడుగుతుందో, నీట్గా వస్తుంది. లేకుంటే సరిగా మడిచేదానికి రాదండి. దానివల్ల మనం ఇలా అక్కడక్కడ కచ్చులు పెట్టుకొని పెట్టుకుంటే, కుట్టుకుంటే నీట్గా వస్తుంది. కుట్టు కూడా కరెక్ట్గా పడుతుందండి. డబుల్ పీస్కి కూడా అంతేనండి. దానికి కూడా మనము ఎప్పుడైనా డాట్స్ మనం సైడ్కే పెట్టుకోవాలండి. సైడ్కి పెడితేనే మనకు బాగొస్తుంది. చక్కగా పెట్టామంటే లోపల క్లాత్ కూడా కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కూడా మనకు డబుల్ పీస్ కూడా అంతేనండి. రెండు కరెక్ట్గా కూర్చుంటాయి. అప్పుడు డబుల్ పీస్, సింగిల్ పీస్కి కూడా మనం అలాగే డాట్స్ పెట్టుకుంటే నీట్గా వస్తుంది. చూడండి, కరెక్ట్గా ఉంటుంది చూసేదానికి కూడా. ఇది నడుము పీస్ అండి. నడుము పీస్కి కూడా అక్కడక్కడ నాలుగు డాట్స్ పెట్టుకుంటేనే నీట్గా మడుగుతుందండి. మనకు వెనక వేసుకున్నప్పుడు ఇట్లా లేసుకున్నట్లు అట్లంతా ఉండదు. ఇలా వేసుకుంటేనే మనకు కరెక్ట్గా కూర్చుంటుంది. నెక్ పీస్కి ఎలాగో చూద్దాం. ఇప్పుడు నెక్కు చాలామంది కుట్టినప్పుడు ఇట్లా నీళ్ళుకున్నట్టు ఉంటుంది అని అంటూ ఉంటారు. అలా లేకుండా ఉండాలంటే మనము క్రాస్ పీస్ కట్ చేసి జాయిన్ చేసుకొని మనం మామూలుగా ఎలా మెడ పీస్ వేసుకుందామో వేసుకుంటామో అలాగ వేసేసుకొని వీటికి కూడా మనకు డాట్స్ పెట్టుకోవాలండి. ఈ డాట్స్ మాత్రం మనం జాగ్రత్తగా పెట్టుకోండి. మనం కొంచెమే కుట్టుంటాం కాబట్టి సైడ్కే సైడ్కే మనము కట్ చేసి పెట్టుకోవాలి. ఇదంతా ఎందుకు రిస్క్ అనుకుంటే, కనీసము బ్యాక్ రౌండ్కి, ఫ్రంట్ రెండు రౌండ్లకి మాత్రం కంపల్సరీ పెట్టుకోండి. అప్పుడు మనకు జాకెట్ కరెక్ట్గా కూర్చుంటుంది. మనం ఇట్లా మడిచి కుట్టుకున్నప్పుడు కూడా నీట్గా వస్తుందండి. ఇది నీట్గా వస్తే వెనక మనకు రౌండ్ రౌండ్ కరెక్ట్గా అనిపిస్తుంది. లేకుంటే మనకు వెనకాల నీళ్ళుకున్నట్టు ఉంటుందండి. కుంటే హెమ్మింగ్ చేసే వాళ్ళకు కూడా ఇబ్బందేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.